మోస్ట్లీ అందరికీ కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం కదా సో ఎలా అయినా సరే మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అనుకుంటారు హెయిర్ కట్టింగ్స్ డిఫరెంట్ గా చేసుకోవాలి అని అనుకుంటారు ఏది చేయాలన్నా కానీ మీకు హెయిర్ అనేది ఎక్కువగా ఉండాలి హెయిర్ ఎక్కువగా ఉండాలి అంటే మీరు ముందు మీ హెల్త్ పైన కాన్సంట్రేట్ చేయాలి హెల్త్ పైన కాన్సంట్రేట్ చేసినప్పుడే మీకు హెల్త్ కరెక్ట్ గా ఉండేటప్పుడే ఈ హెయిర్ గ్రోత్ అన్న ఉంటది హెయిర్ ఫాల్ అన్న స్టాప్ అవుతుంది ఫ్రీ టైం ఉంది అంటే ఇట్లా ఏమైనా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తామంటే చేయొచ్చు మీరు తీసుకున్నటువంటి డైట్ ఇంకా మెంటల్లీ మీరు డిప్రెస్ అవ్వకూడదు స్ట్రెస్ పెట్టుకోకూడదు వేరే వాళ్ళ గురించి పదే పదే ఆలోచించడం అట్లా అవన్నీ కాకుండా అసలు మన లైఫ్ ఏంటి అన్నది మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అదే అంత మంచి జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాస హెయిర్ ఎంబ్యూటీ కేర్ నేను మీ వాణి ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి టోనర్ ఓన్లీ హెయిర్ టోనర్ తో మనం 1 వీక్ అయితే స్పెండ్ చేయబోతున్నాము 7 డేస్ హెయిర్ రీగ్రోత్ ఛాలెంజ్ అన్నమాట ఈ రోజు వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే 7 డేస్ మండే టు సండే సో ఎట్లా మేనేజ్ చేయాలి హెయిర్ ని అన్నది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ 7 డేస్ లో ఎటువంటి హెయిర్ ఆయిల్ కానీ ఎటువంటి హెయిర్ ప్యాక్ కానీ ఉండదు ఓన్లీ 2 టోనర్స్ అయితే యూజ్ చేయబోతున్నాం మనం ఈ 7 డేస్ లో అంటే డే బై డే అనమాట సో ఈ 7 డేస్ హెయిర్ రీగ్రోత్ ఛాలెంజ్ లో ఏంటి అంటే మండే వచ్చేటప్పటికి ఖాళీగా ఉంటారు అంటే హెయిర్ కి ఎటువంటి ప్యాక్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ హెయిర్ వాష్ కానీ ఏమీ ఉండదు మండే గ్యాప్ ట్యూస్డే వచ్చేటప్పటికి అంటే మంగళవారం వచ్చేసరికి మీరు రైస్ వాటర్ తో టోనర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ ఇది టోనర్ అనేసరికి అమ్మో ఏం చేయాలో అని మాత్రం అనుకోవద్దు కొన్ని రైస్ తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్ రైస్ అన్న తీసుకోండి కొంచెం వాటర్ లో మీ హెయిర్ లెంగ్త్ ఇంకా వాల్యూమ్ బట్టి జస్ట్ స్కాల్ప్ కి స్ప్రే చేసుకునేలాగా ఉండాలి వాటర్ సరిపోతుంది క్వాంటిటీ అంతే సరిపోతుంది మరీ ఎక్కువగా తీసుకునే అవసరం లేదు ఇది మనం ప్యాక్ లాగా వేసుకోవట్లేదు టోనర్ లాగా యూజ్ చేయబోతున్నాము సో రైస్ అయితే నానపెట్టండి ఓవర్ నైట్ నానపెట్టినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు రైస్ ని ఓవర్ నైట్ నానపెట్టొచ్చు 1 అవర్ నానపెట్టొచ్చు 2 అవర్స్ నానపెట్టొచ్చు ఇట్లా మీ చాయిస్ అన్నమాట ఎన్ని గంటలన్నా సరే రైస్ ని నానపెట్టొచ్చు 2 టేబుల్ స్పూన్స్ రైస్ వాటర్ లో కొంచెం వాటర్ లో నానపెట్టండి నానపెట్టి నెక్స్ట్ డే అది స్ట్రెయిన్ చేయండి వాటర్ వస్తుంది కదా దీన్నే మీరు వచ్చినటువంటి రైస్ వాటర్ నే టోనర్ లాగా యూజ్ చేయొచ్చు అంటే మీ డ్రై స్కాల్ప్ ఉంటది కదా ముందు వీక్ అయితే హెయిర్ వాష్ ఇవన్నీ అయిపోతాయి కదా సో మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము మండే డ్రై స్కాల్ప్ ఉంటదిగా సో ట్యూస్డే వచ్చేటప్పటికి స్ప్రే చేసుకోండి స్కాల్ప్ అంతా కూడా సెక్షన్స్ లాగా డివైడ్ చేసి అంటే పాయిల్ తీస్తామంటాం కదా సో అలా తీసి ఇక్కడ స్కాల్ప్ కి స్ప్రే చేసుకోవాలి అనమాట ఒక స్ప్రే బాటిల్ లో యాడ్ చేసుకోండి స్ప్రే బాటిల్ లేదు అంటే కనుక బయట కొని తెచ్చుకోండి మనకి 20 రూపీస్ 30 రూపీస్ లో కూడా దొరుకుతాయి స్ప్రే బాటిల్స్ ఉంటాయి బయట మార్కెట్ లో సో కొని తెచ్చుకి ఇంట్లో పెట్టుకున్నారు అంటే మీకు ఈ విధంగా ఎన్నో రెమెడీస్ ట్రై చేసినప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి స్ప్రే బాటిల్స్ అనేవి సో స్ప్రే బాటిల్ లోకి రైస్ వాటర్ తీసుకొని టోటల్లీ స్కాల్ప్ అంతా కూడా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత మీరు ఇట్లానే వదిలేసేయాలి హెయిర్ కోమ్ చేయటం కానీ హెయిర్ ని రఫ్ గా హ్యాండిల్ చేయటం కానీ చేశారు అంటే హెయిర్ అయితే ఊడిపోతుంది ఇది నేను ముందే చెప్పేస్తున్నాను రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు హెయిర్ ని కోమ్ చేయకూడదు టోనర్ అప్లై చేసిన తర్వాత అంటే ఈ రైస్ వాటర్ అప్లై చేసిన తర్వాత అలా వదిలేసేయాలి హెయిర్ ని దానంతట అదే ఆరిపోవాలి హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయటం కానీ హీటింగ్ టూల్స్ ఏమన్నా యూజ్ చేయటం కానీ అలాంటి ఏవీ చెయ్యొద్దు గాలికి దానంతట అదే డ్రై అవనివ్వండి ఫ్యాన్ కింద కూర్చోండి కావాలి అంటే ఫ్యాన్ కింద కూర్చున్నారు అంటే ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది హెయిర్ ఓన్లీ స్కాల్ప్ కి అప్లై చేయండి సరిపోతుంది హెయిర్ అంతా తడిపోయిన అవసరం లేదు స్కాల్ప్ కి మీకు ఉండేలాగా అంటే హెయిర్ అంతా పాయిల్ లాగా తీసి అది స్ప్రే చేసుకుంటా ఉండండి రైస్ వాటర్ ని స్ప్రే చేయండి సరిపోతుంది సో హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ గా టోటలీ హెయిర్ డ్రై అయిపోవాలి ఎక్కడ కూడా వెట్టుగా అయితే మాత్రం అస్సలు ఉండకూడదు హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ ని కోమ్ చేసుకుని మీ హెయిర్ స్టైల్ మీరు వేసుకోవచ్చు హెయిర్ స్టైల్ అనేటప్పటికి టైట్ గా బ్యాండ్స్ తో బిగించేసి కట్టడం అట్లా అస్సలు చేయకూడదు కొంచెం లూజ్ గానే వేయాలి మనం గట్టిగా బ్యాండ్స్ తో బిగించేసామంటే తెగిపోతుంది హెయిర్ కాబట్టి నార్మల్ హెయిర్ స్టైల్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఎప్పుడన్నా సరే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మనకి హెయిర్ కావాలి అనేటప్పుడు మనం మోడల్ మోడల్ జడలు వేయటం అలాంటివి అయితే కొంచెం ఆపేసేయాలి ఎందుకంటే ఇట్లా మనం మోడల్స్ వేసేటప్పుడు జడలు ఏమవుతుందంటే హెయిర్ స్టైల్స్ అనమాట మోడల్ అనేసరికి హెయిర్ స్టైల్స్ ఎక్కువగా వేసేటప్పుడు ఏమవుతుందంటే హెయిర్ తెగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఎక్కువ క్లిప్స్ యూజ్ చేయడం కానీ ఇట్లాంటి ఏవైనా హెయిర్ కి సంబంధించి క్లిప్స్ లాంటివి ఎక్కువగా యూజ్ చేసాము అంటే హెయిర్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నార్మల్ గా అల్లుకోవటానికి అయితే ట్రై చేయండి కొంచెం మీకు హెయిర్ ఒక ఫామ్ లోకి వచ్చేంత వరకు అన్నా కానీ ఈ క్లిప్స్ లాంటివి కానీ హీటింగ్ టూల్స్ కానీ ఇటువంటి అన్ని కెమికల్ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయటం అయితే బంద్ చేయండి తగ్గించేసేయండి అంటే హెయిర్ మనకి ఒక స్ట్రక్చర్ లోకి ఒక ఫామ్ లోకి రావాలి ఒత్తుగా కొంచెం పెరగాలి అంతవరకు కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి హెయిర్ కావాలి అన్నప్పుడు
పక్కన పెట్టేసి నార్మల్ గా మీరు హెయిర్ ని అల్లుకొని ఎప్పుడులాగా జడ వేసుకోవచ్చు హెయిర్ సో అయిపోయింది ట్యూస్డే కూడా అయిపోయింది కదా అంతే ట్యూస్డే టోనర్ వచ్చేటప్పటికి ఇది ఓకే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఈ మాత్రం రైస్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవన అవసరం లేదు ఏ రైస్ అయినా కానీ పర్వాలేదు అంటే రేషన్ రైస్ అన్నా కానీ పర్వాలేదు ఇప్పుడు ఈ రైస్ ని ఒకసారి అయితే వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి వాటర్ ని పడేసేయండి మళ్ళీ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఓన్లీ మనం స్కాల్ప్ కి మాత్రమే స్ప్రే చేయాలి అనుకుంటున్నాం కాబట్టి చాలా కొంచెం వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రైస్ వాటర్ ని అయితే ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోండి తీసుకొని ఈ స్ప్రే బాటిల్ సహాయంతో మీరు మొత్తం స్కాల్పంతో కూడా స్ప్రే చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది రైస్ వాటర్ అనేది హ్యాండ్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు బట్ స్ప్రే బాటిల్ ఏంటి అంటే స్ప్రెడ్ అవటానికి స్కాల్పంతా కూడాను మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా స్ప్రే బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాము సో టోటల్లీ స్కాల్ప్కి అప్లై చేస్తే సరిపోతుంది హెయిర్ లెన్స్ అయితే మాత్రం అప్లై చేయని అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అయితే మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా వెట్ హెయిర్ పైన కోమ్ చేయటం లాంటివి కానీ హార్డ్ మసాజ్ ఇవ్వటం కానీ ఇటువంటివి ఏవి చేయకూడదు తడిగా ఉండేటప్పుడు హెయిర్ని అల్లటం లాంటివి ఏవి కూడా చేయకూడదు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత స్ప్రే చేసుకున్న తర్వాత హెయిర్ డ్రై అయిపోవాలి నెక్స్ట్ వెన్స్డే హెయిర్ వాష్ అనేది చేసుకోండి బుధవారం హెయిర్ వాష్ నార్మల్ గా మీ నార్మల్ షాంపూ ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే షాంపూ కంటిన్యూ చేయండి హెయిర్ వాష్ కి ముందు మాత్రం ఆయిల్ అప్లై చేసుకోండి అది ఏ ఆయిల్ అన్నా కానీ పర్వాలేదు స్పెషల్ గా ఈ ఆయిలే తయారు చేసి ఈ ఆయిలే పెట్టండి అనేదే లేదు మీకు నచ్చినటువంటి ఆయిల్ మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంది అంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు హెయిర్ కి మనం నువ్వుల నూనె కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది నువ్వుల నూనె హెయిర్ కి యూజ్ చేస్తే నువ్వుల నూనె పెట్టచ్చు ఆముదం పెట్టచ్చు కొబ్బరి నూనె పెట్టచ్చు ఆలివ్ ఆయిల్ పెట్టచ్చు ఇంకా మనకు తెలియనటువంటి మార్కెట్ లో చాలా ఆయిల్స్ ఉంటాయి జోజోబా ఆయిల్ అంటారు కదా ఇలాంటివి చాలా ఆయిల్స్ అయితే ఉంటాయి మార్కెట్ లో వేప నూనె అంటాము సో ఇటువంటివి ఏ ఆయిల్ అన్నా కానీ లేదు మీరు ఇంట్లో తయారు చేసుకున్నారు ఏదో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకున్నారు కొబ్బరి నూనె ఇట్లా ఏవో ఆయిల్స్ యూజ్ చేసి తయారు చేశారు అనుకోండి ఆ ఆయిల్ అన్నా కానీ పెట్టుకోవచ్చు స్పెషల్ గా పర్టికులర్ గా ఈ ఆయిల్ తయారు చేసి ఈ ఆయిలే పెట్టండి అనేదే కాదు ఏ ఆయిల్ అన్నా అప్లై చేసేయండి హెయిర్ కి ఎందుకు అంటే హెయిర్ వాష్ ముందు మాత్రం హెయిర్ కి ఆయిల్ లేకుండా ఎప్పుడు కూడా హెయిర్ వాష్ అయితే చేయొద్దు అలా చేసినట్లయితే హెయిర్ ఇంకొంచెం డ్రై అయిపోతుంది డ్రై అయిపోయి హెయిర్ కి స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది తెగిపోతుంది హెయిర్ ముందు వీక్ అయిపోయి స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి తెగిపోతుంది హెయిర్ అనేది సో హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది అనమాట డామేజ్ అయిపోతుంది టోటల్లీ హెయిర్ రఫ్ గా అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి హెయిర్ కి ఆయిలింగ్ లేకుండా హెయిర్ వాష్ చేయటం వల్ల కాబట్టి హెయిర్ కి కొంచెం ఆయిలింగ్ అయితే చేసేయండి 1 అవర్ ముందు ఆయిలింగ్ అనేది చేసేయండి మంచిగా ఒక మసాజ్ అయితే ఇవ్వండి చాలా స్మూత్ మసాజ్ అనేది ఉండాలి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా చేతి మునువేలతో రౌండ్ సర్క్యులేషన్స్ లో నెమ్మదిగా అలా మసాజ్ అనేది చేయండి సరిపోతుంది సో తర్వాత హెయిర్ వాష్ మీకు నచ్చినటువంటి షాంపూతో కుంకుడుకాయలతో అన్నా కానీ హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత హెయిర్ డ్రై చేసుకుంటారు నార్మల్ గా మీరు ఇంకా హెయిర్ కోమ్ చేసి జడ వేసుకోవటం ఇదంతా కామన్ వెన్స్డే అయిపోయింది నెక్స్ట్ థర్స్డే మీరు గ్యాప్ ఇవ్వాలి ఎటువంటి హెయిర్ ఆయిల్ కానీ ఎటువంటి హెయిర్ ప్యాక్ కానీ ఇట్లా ఏమి వేయనవసరం లేదు థర్స్డే అలా నార్మల్ వదిలేసేయాలి అంటే వదిలేసేయాలంటే హెయిర్ లీవ్ చేసుకోవాలి అని కాదు ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ఏమి రాయనవసరం లేదు అని నెక్స్ట్ ఫ్రైడే ఫ్రైడే వచ్చేటప్పటికి మనం మేతి సీడ్స్ వాటర్ అయితే యూజ్ చేయబోతున్నాము ఈ మేతి సీడ్స్ అనేవి ముందు రోజు నైట్ నానబెట్టుకోండి అంటే థర్స్డే నైట్ మీరు కొన్ని 1 టేబుల్ స్పూన్ మేతి సీడ్స్ మెంతులు వాటర్ లో నానపెట్టండి కొంచెం వాటర్ లో అంటే ఇది టోనర్ లాగా కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది వాటర్ లో అయితే నానపెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ మీరు మళ్ళీ ఈ స్ప్రే బాటిల్ లోకి ఈ మేతి సీడ్స్ వాటర్ అయితే తీసుకోండి మెంతులు నానపెట్టినటువంటి నీళ్లు తీసుకోండి స్ప్రే బాటిల్ లోకి తీసుకొని టోటల్లీ స్కాల్ప్ అంతా కూడా స్ప్రే చేసేయండి మళ్ళీ నార్మల్ గా అనమాట హెయిర్ ని డ్రై చేసుకోవాలి హెయిర్ వాష్ చేయనవసరం లేదు ఈ టోనర్స్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ అయితే చేయనవసరం లేదు హెయిర్ డ్రై అయిపోవాలి మేతి సీడ్స్ వాటర్ కూడా అప్లై చేశాక హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్ గా హెయిర్ కోమ్ చేసుకుని హెయిర్ ని అల్లుకోవచ్చు జడేసుకోవచ్చు బట్ ఇక్కడ హెయిర్ వెట్ గా ఉండేటప్పుడు కోమ్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కోమ్ చేసుకున్నారంటే హెయిర్ మాత్రం ఊడిపోతుంది హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ గా మీరు హెయిర్ హెయిర్ స్టైల్ అంటే నార్మల్ గా హెయిర్ ని అల్లుకోవటం అట్లా చేసేయచ్చు సో ఇది ఫ్రైడే ఓకే ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ మేతి సీడ్స్ తీసుకుంటున్నాను మెంతులు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులోకి కూడా వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి 1/2 కప్ వరకు కూడా వాటర్ అయితే సరిపోతాయి యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అయితే నానపెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి మేతి సీడ్స్ వాటర్ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇది ఓవర్ నైట్ నానపెట్టుకుందాము
నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా మెంతులు కూడా బాగా నానిపోతాయి. ఈ వచ్చినటువంటి వాటర్ని మనం స్ప్రే బాటిల్లోకి అయితే తీసుకుందాము. ఈ వాటర్ని ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. సో ఇది వచ్చేటప్పటికి ఫ్రైడే, ఈ టోనర్ యూజ్ చేయాల్సింది ఫ్రైడే. ఇంతకుముందు మీరు చూసినటువంటి రైస్ వాటర్ ట్యూస్డే యూజ్ చేయాలి. ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి వాటర్ ఇవి. వీటినైతే మాత్రం తక్కువ అంచనా వేయద్దు, చాలా మంచిగా ఉపయోగపడతాయి. హెయిర్ గ్రోత్కే కావచ్చు, హెయిర్ షైనింగ్తో మెరిసిపోవటానికి ఈ మేతి సీడ్స్ వాటర్ చాలా బాగా వర్క్ అవుతాయి. హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, రీబర్త్ ఉంటుంది అన్నమాట హెయిర్ అనేది. సో ఈ మేతి సీడ్స్ వాటరు టోటల్ హెయిర్ రూట్స్ మొత్తానికి కూడా అప్లై అయ్యేలాగా చూసుకోండి, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇది కూడా హెయిర్ డ్రై అయిపోవాలి, హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రైడే కూడా ఈ టోనర్ అప్లై చేసేసాము, అయిపోయింది కదా. సో నెక్స్ట్ సాటర్డే, మళ్ళీ సాటర్డే హెయిర్ వాష్ నార్మల్గా, అంటే నార్మల్ ఆయిల్తో, ఏదన్నా మీ ఇంట్లో ఉండేటువంటి ఆయిల్తో మళ్ళీ హెయిర్కి ఒక మసాజ్ అనేది ఇవ్వండి. మసాజ్ ఇచ్చిన తర్వాత హెయిర్ వాష్ అనేది చేయండి. హెయిర్ వాష్ ఎప్పుడన్నా కానీ మైల్డ్ షాంపూతో మాత్రమే హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. అంటే మనకి మార్కెట్ లో చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి, కాస్ట్లీ ప్రోడక్ట్స్, కాస్ట్లీ బ్రాండ్ యూజ్ చేసాము అంటే హెయిర్ బాగుంటుంది అని అయితే అనుకోవచ్చు. బట్ అవి కొంతమందికే సెట్ అవుతాయి, కొంతమందికి అయితే సెట్ కావు. కాబట్టి మీకు ఏ షాంపూ పడింది, చాలా మంది ఈ కామెంట్ కూడా చేస్తారు అక్క ఏ షాంపూ యూజ్ చేస్తే బాగుంటుంది అని. బట్ అందరి హెయిర్ టైప్ ఒకేలా ఉండదు, అందరి స్కాల్ప్ కూడా ఒకేలా ఉండదు. డ్రై స్కాల్ప్ ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. కొంతమందికి ఏంటంటే స్కాల్ప్ ఒకలా ఉంటే హెయిర్స్, అంటే హెయిర్ చివరికి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. అంటే స్కాల్ప్ అనేది ఆయిలీగా ఉంటే హెయిర్ లెన్స్కి వచ్చేటప్పటికి, చిగుళ్ళుకి వచ్చేటప్పటికి డ్రైగా ఉంటాయి హెయిర్. సో ఇలా ఉంటుంది అనమాట, కాంబినేషన్ హెయిర్ అని, నార్మల్ అని, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి మీ హెయిర్కి మీకు ఏది సెట్ అయింది అన్నది మీరు ఆ షాంపూ యూజ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఏదైనా కొత్త ప్రోడక్ట్ మీరు యూజ్ చేశారు అంటే వెంటనే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, హెయిర్ డ్రై అయిపోయింది, రఫ్గా ఉంది అని అనిపిస్తే అది మీకు సెట్ కానట్టు. సో వెంటనే అది స్టాప్ చేయండి, వేరే దానికి వెళ్ళండి, అంటే వేరే ప్రోడక్ట్ యూజ్ చేయండి. సో ఈ విధంగా మీరే తెలుసుకోగలరు మీకు ఏ షాంపూ పడింది, ఏ ఆయిల్ సెట్ అయింది అన్నది మీకు మీరే తెలుసుకోగలరు. చూసి ఆ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి, తర్వాత షాంపూ కూడా మీ అంతటి మీరే చూసుకొని షాంపూ కూడా యూజ్ చేయండి. డ్రై చేసుకుంటారు నార్మల్లీ హెయిర్ జడ, మీరు ఎలా అనుకుంటే అలా వేసుకుంటారు. బట్ హెయిర్ మాత్రం టోటల్ గా డ్రై అయిపోవాలి, ఆ తర్వాతే మీరు హెయిర్ ని అల్లుకోవటం కానీ హెయిర్ ని దువ్వటం కానీ చేయాలి. నేను ఈ చిక్కులు, హెయిర్ ఊడుకోవటం, ఈ చిక్కులు గురించి, హెయిర్ ని కోమ్ చేయడం గురించి ఒక వీడియో అయితే చేశాను, అందులో చెప్పినటువంటి టిప్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫాలో అవ్వండి, మీకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గుతుంది. నేను అందులో చెప్పినటువంటి, ఆ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఇది అనమాట, ఇక్కడతో సాటర్డే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే గ్యాప్, అంతే అయిపోయింది వన్ వీక్. మండే టు సండే ఫిక్స్ అయిపోయింది కదా, ఎప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది. ఓన్లీ టూ టోనర్స్ యూజ్ చేయబోతున్నాము, రైస్ వాటర్, మేతి వాటర్, మేతి సీడ్స్ వాటర్, బియ్యం కడిగినటువంటి నీళ్లు, నెక్స్ట్ బియ్యం నానపెట్టినటువంటి నీళ్లు, నెక్స్ట్ మెంతులు నానపెట్టినటువంటి నీళ్లు. ఈ రెండు మాత్రమే యూజ్ చేయబోతున్నాము వన్ వీక్ లో. యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది మీరే చూడండి. హెయిర్ ఫాల్ అయితే మాత్రం చాలా వరకు తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే నేను చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఫాలో అయినప్పుడే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. వెట్ హెయిర్ పైన కోమ్ చేయటం, కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయటం, హీటింగ్ టూల్స్ యూజ్ చేయటం, ఇలాంటి అన్ని కూడా తగ్గించేసేయండి. వెట్గా ఉండేటప్పుడు హెయిర్ ని అల్లటం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. సో ఇటువంటివి ఏవి చేయకుండా ఉండేటప్పుడే మీకు హెయిర్ అనేది చాలా వరకు, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఊటం అనేది తగ్గుతుంది. నేను ఇది పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంతకు ముందు అయితే చాలా హెయిర్ ఊడిపోయింది అని అయితే చెప్పాను కదా. సో నా దగ్గర హెయిర్ కూడా ఉంది, కలెక్ట్ చేసినటువంటి హెయిర్ కూడా ఉంది. నేను వీడియో అయితే షేర్ చేస్తాను, డెఫినెట్లీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. అంటే వన్ మంత్ ఎంత హెయిర్ ఊడిపోయింది అన్నది నేనే షాక్ అయిపోయాను, మీరు కూడా చూడొచ్చు ఆ హెయిర్ అంతా కూడాను. సో అటువంటిది నేను ఇప్పుడు హెయిర్ ఫాల్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నా. ఎలా చేసుకున్నా అంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి హెయిర్ ఫాల్ ని అయితే కంట్రోల్ చేసుకున్నాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి మీకు రిజల్ట్ ఎలా ఉంది అన్నది నాతో కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చింది అంటే కనుక డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇన్ని చెప్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఉంది అంటే ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకి వచ్చేస్తా ఉంటాము. ఇట్లానే అన్ని ట్రై చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూ చేస్తా ఉంటాం అన్నమాట. కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి. సో ఇది 7 డేస్ హెయిర్ రీగ్రోత్ ఛాలెంజ్. ఇమీడియట్ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ మీకు హెయిర్ రీగ్రోత్ ఉంటుంది. ఇట్లా మీరు ఈ టోనర్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ రీగ్రోత్ అంటే ఎక్కడైతే మీకు హెయిర్ ఊడిపోయిందో ఆ ప్లేస్ లో కొత్త హెయిర్ రావటం అనమాట. సో డెఫినెట్లీ
ఇది ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మీకు హెయిర్ కి ఎలా కావాలి అంటే అలా హెయిర్ ప్యాక్స్ అనేవి ట్రై చేయొచ్చు మరి మీరు రెగ్యులర్ గా రోజు హెయిర్ ప్యాక్ వేసేయాలి అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మీరు డైలీ హెయిర్ ప్యాక్స్ యూస్ చేసినా గాని అది అసలు మంచిది కాదు హెయిర్ కి మంచిది కాదు మీ హెల్త్ కి అయితే అసలు మంచిది కాదు కాబట్టి డైలీ హెయిర్ ప్యాక్ అన్నది అసలు మీ మైండ్ లో నుంచి తీసేయండి డైలీ హెయిర్ ప్యాక్ వద్దు వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్ కి ఒక్కసారి అన్నా గాని హెయిర్ ప్యాక్ ట్రై చేయండి సరిపోతుంది లేదంటే వీక్లీ వీక్లీ గ్యాప్ ఇవ్వండి ఈ వీక్ మీరు హెయిర్ ప్యాక్ ట్రై చేస్తే నెక్స్ట్ వీక్ గ్యాప్ ఇవ్వండి ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి ఈ విధంగా అన్నా సరే బ్యాలెన్స్ చేసుకోండి హెయిర్ ఆయిల్స్ అంటారా మీరు ఎప్పుడన్నా కానీ హెయిర్ ఆయిల్స్ యూస్ చేయొచ్చు బట్ హెయిర్ ప్యాక్ అనేసరికి వాటర్ కంటెంట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ కి సంబంధించింది కదా సో హెయిర్ కావాలి అని హెల్త్ పాడు చేసుకోకూడదు కదా కాబట్టి ఇవన్నీ మన మైండ్ లో ఉంచుకొని బ్యాలెన్స్డ్ గా హెయిర్ ప్యాక్స్ అయ్యి ట్రై చేయండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనుక డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి రిప్లై అయితే ఇస్తాను లేట్ అయినా కానీ రిప్లై మాత్రం డెఫినెట్లీ ఇస్తాను సో చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేసేయండి సో ఇది ఇవాల్టి వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా అంతవరకు బై టేక్ కేర్